साई बालाजी श्री वैष्णवी कंकर क्रशर्लु प्राणहानिगा मारायनि मेदक जिल्ला मासायपेट मंडलं रामंतपूर् ग्राम प्रजलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। तम ग्राम परिधिलो गल कंकर क्रशर्लु अधिकारुलु प्रजाप्रतिनिधुल अंडदंडलतो अक्रम ब्लास्टिंग्लु चेपडुतू प्रजल प्राणालतो चेडगाडमारुतुन्नारनि విచ్చలవిడిగా బ్లాస్టింగ్ చేయడం వల్ల పెద్ద బండరాళ్లు తమ పంట పొలాల్లో పడుతున్నాయని పంట పొలాల్లో పనిచేసుకునే వారు బిక్కుబిక్కుమంటూ పనులు చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు। మా ఊరిలో శేఖర్ రెడ్డి అనే మైనింగ్ ఉన్నది కెషర్, అతను ఇష్టపూర్వకంగా బ్లాస్టింగ్ చేసుకుంటూ మా పంట పొలాలన్నీ ఖరాబ్ చేస్తున్నాడు। నిన్న బ్లాస్టింగ్ చేస్తే ఇక్కడ పొలం కాడ మా మెసేజ్ ఉండే మా మదర్ ఉండే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పెద్ద బ్లాస్టింగ్ చేసిండు। ఇంకా కొద్దిగా అయితే మా అమ్మ గిట్ట చనిపోతుండే చెరికాడ కట్టేసుకునే కుక్క కూడా ఒకటి దెబ్బలు తాకితే అది ఆల్రెడీ చచ్చిపోయింది। ఇంతవరకు శేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడి వరకు రాలేడు, మాకు ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేడు। గ్రామ పంచాయతీ తరపున వచ్చిన పెద్ద మనసులు చూసిర్రు ఆఫేపిద్దామి అని నేను చెప్పాను, కానీ ఎంత పూర్తి చేస్తారనేది అలా వ్యక్తిగతము చూద్దాం। ఇది కెషర్కు పర్మిషన్ ఇచ్చిన మైనింగ్ డిపార్ట్మెంటు ఏడి గారు గిట్ట స్పందించి మా పంట చేను మాకు జీవనోపాధి పంట చేను, మేము పంట పండించుకుంటేనే బతుకోగలుగుతాం మేము, కానీ మా పిల్లలు కానీ ఈ పంట పండించుకోకుండా ఇట్లా రాళ్ళు పడితే మేము రోడ్కు ఎక్కి చిప్ప పట్టుకొని అడుకో తినే పరిస్థితి అయితే లేకపోతే ఒక విషయం డబ్బా కొనుక్కొని తాగి చనిపోయవలసిన పరిస్థితి మాది తప్పకుండా చేయకుండా వెళ్ళిపోతున్నారు। ఇదివరకు గుడుక నేను చచ్చిపోయేదాన్ని, నిన్న గుడుక మా అత్తమ్మ నేను ఉన్నాము, చెప్పకుండా చేయకుండా అసలు ఇంత పెద్ద బ్లాస్టింగ్ చేస్తున్నారు। అసలు మాకు ఇక్కడ రావాలంటే గుడుక ప్రాణాలకు ప్రమాదం ఉంది, అసలు దయచేసి మీరు ఏది ఎట్లా చేయాలనుకున్నారో అట్లా చేయండి। మాకైతే అసలు ఇటు రావాలంటే కూడా ప్రాణ భయం ఉన్నది, మా పిల్లలు కానీ మేము కానీ అసలు ఇది వ్యవసాయం చేసుకుందామన్న భయం ఉన్నది। ఈ వ్యవసాయం కూడా పిలుస్తుండ్రు నాకు ఒకటి వస్తుంది ఒకటి వస్తలేదు, వర్రవతలు పోమన్నాడు, వర్రవతలు పోయిన వర్రవతలు పోతే వర్రవతలు కూడా వచ్చినాయి, ఇంకా మీ అద్దూరంగా ఎగబడ్డ మా పంట పొలంలోకి నేను వచ్చి ఎప్పటికీ రోజు ఇన్నే ఉంటా రోజు ఇన్నే ఉంటా ఆ రోజు నేను ఇన్నే ఉన్నా మళ్ళీ వాళ్ళు నాకు చెప్పలేదు వాళ్ళు కొట్టి పగెట్టిరు।